ఆధునిక యుగాన్ని పట్టిపీడిస్తున్న పాశ్చాత్య పొడతలతో కనుమరుగవుతున్న భారతీయ సంస్కృతిని సాంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన గురుతర బాధ్యత సమాజంలో అందరిపైన ఉందని మునిగండి వెంకటరావు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి పాత ఊర్లోని టీటీడీ కళ్యాణ మండపంలో శ్రీ శారదా సంగీత కళా సమితి ఆధ్వర్యంలో 8 రోజుల పాటు జరగనున్న శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సమితి కార్యదర్శి కొవ్వూరు రఘునాథ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో గ్రామ ప్రముఖులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత పలువురు ప్రముఖులు జ్యోతి ప్రజలను గావించి ఆరాధనోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కాకినాడకు చెందిన మునిగండి వెంకటరావు మాట్లాడుతూ 23 ఏళ్ల నుంచి ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఆరాధనోత్సవాలు నిర్విరామంగా జరిపించడం గర్వించదగ్గ విషయమన్నారు. అనంతరం కాకినాడకు చెందిన ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీమతి పెద్దాడ సూర్యకుమారి నిర్వహణలో పంచరత్న కీర్తనల బృందగానం 20 మంది శిష్యగణంతో శ్రీ సద్గురు త్యాగరాజ స్వామిపై పంచరత్న కీర్తనలు కార్యక్రమం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యతగా మునిగండి వెంకటరావు వాయిద్య సహకారం వాయులిన మహేంద్రవాడ నరసింహమూర్తి మృదంగం కోటిపల్లి సూరిబాబు వేణువు భైరవ భట్ల సుబ్రహ్మణ్య శర్మ అందించారు. ఈ కార్యక్రమం కర్రి బసిరెడ్డి వెంకీ పౌల్ట్రీ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసినట్టు ముఖ్య అతిథులుగా కళదిండి వెంకటరాము సిద్ధాంతి సత్య విశ్వనాథ్ రెడ్డి డాక్టర్ స్వర్ణలత కళా సమితి ప్రతినిధులు తమలపూడి చిన్నాదిరెడ్డి నల్లమిల్లి మురళీమోహన్ బాలకృష్ణారెడ్డి రెడ్డి రామ్మోహన్ రావు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. అతిథిగా ఇచ్చేసినటువంటి శ్రీ కళదిండి వెంకటరామ సిద్ధాంతి గారిని కూడా వేదికలోకి వచ్చి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. శ్రీ కళదిండి వెంకటరామ సిద్ధాంతి గారిని వేదికలోకి వచ్చి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. శ్రీ కళదిండి వెంకటరామ గారు మన కళాసం శాస్త్రజ్ఞుడికి 5000 విరాళం ఇచ్చి ఉన్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.